हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी अलोलास किचन। नेनु मी लक्ष्मी। ई रोज़ रेसिपी टमाटो काजु कोब्बरी पाल कर्री। ई कर्री नी कोब्बरी पाल तो चेस्तुन्नानंडी, टेस्ट चाला बागुंटुंदी। इंको विषयं एंटंटे इंदुलो आनियन वेयट्लेदु। आनियन लेकुंडा टमाटो ग्रेवी तो एला चेसुकोवालो ई वीडियोलो चूपिस्तुन्नानु। सो स्टार्ट चेद्दाम। कोब्बरी पाल कोसम ఒక కొబ్బరికాయలో సగం ముక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి। ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। దీన్ని వడకట్టుకొని పాలుని తీసుకోవాలి। ఈ పాలు మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే ఉంటే కర్రీ బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి పావు కప్పు ఆయిల్ వేసుకొని अंदर हाफ कप जीड़पु वेवाली। जीड़पु मीडियम फ्लेम पेको इला कलर वेवरक वेवाली। इला वेग वाल कर्री को क्रिस्पी उ चला बहुत काजु तीसकना अदे पैन पाव टी स्पून जीलक्र रे लवंगा याल चालचन चक् मुख रे अनासपुव रेखल ఇవన్నింటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఆ పేస్ట్ ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి। 3 నిమిషాల తర్వాత పేస్ట్ అంతా బాగా మగ్గి మనం వేసుకున్న ఆయిల్ బయటికి వస్తుంది। ఇలా వచ్చినప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి। వెల్లుల్లి తినేవారైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోతుంది। ఇది పచ్చవాసన పోయేంత వరకు వేగాలి। ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి। ఇది టమాటో ప్యూరీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది। ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న కాజుని ఇందులో వేసుకోవాలి। దాంతో పాటు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలుని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి। కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుందండి। కొబ్బరి పాలే వేసుకోండి, వాటర్ మాత్రం వేయకండి, టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ముందు కారం అవి వేసాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు। నేను అప్పుడు వేడి మర్చిపోయాను, అందుకని లాస్ట్ లో యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 4 టు 5 నిమిషస్ బాగా ఉడికించుకోవాలి। ఇలా 5 నిమిషస్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఆయిల్ పైకి వచ్చి ఎక్కడ కూడా మనం వేసుకున్న పాలు ఉండకుండా కర్రీ అంతా దగ్గర పడిపోతుంది। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। అంతేనండి, టమాటో కాజు కొబ్బరి పాల కర్రీ రెడీ। ఇది రైస్ లోకి, రోటీ లోకి, వెజ్ పులావ్ లోకి చాలా బాగుంటుంది। ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది। మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।